మధ్యలో కట్ అయినంతమ్మా మళ్ళీ స్టార్ట్ చేశాను. చాలా బాగుంది మమ్మీ చేసారా నువ్వు చేసావా నువ్వే చేసావా వెరీ గుడ్ చాలా చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10,000 వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ ప్రవీణ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రిస్కిలా నగేష్ నగేష్ వెరీ గుడ్ ఇక్కడే కూర్చున్నా చక్కగా ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు గుడ్ చేసావు చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఎవరు త్వరగా మునిగిపోయి పైకి వచ్చేస్తారు వాళ్ళకి అందరికీ హీలింగ్ వస్తుంది కదా అందుకే తమ్ముడు రాణించేస్తాడు. ఓకే చాలా చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10,000 God bless you and wonderful. God bless you nana. చాలా బాగా చేస్తాను చక్కగా కలర్ వాటర్ కలర్స్ తో వేసాను డిజైన్ చాలా చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10,000 ఈ రోజు మమ్మీ బర్త్డే ఇంకా క్రేజీ ఓ మీ ఫ్రెండ్ క్రేజీ బర్త్డేయా ఓకే లాస్ట్ లో ప్రార్థన చేద్దాం ఓకేనా లాస్ట్ వరకు హ్యాపీ బర్త్డే చెప్పు ఓకే కూడా అప్పటికి రెడీగా ఉంచు ఆహా అందుకే నేను అన్ని బెలూన్స్ కట్టేసావు మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పావా మార్నింగ్ ఓకే నెక్స్ట్ ఓ వావ్ బ్యూటిఫుల్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ రూత్ అండ్ జాయ్ చాలా చాలా బాగుంది ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ఒక్కసారి మాట్లాడదాం జాయ్ నీ చేతిలో ఉన్నది ఎవరు చెప్పు నీ చేతిలో ఉన్నది ఓ నయమానని నదిలోకి అక్కడికి ఇస్రాయల్ దేశానికి వెళ్ళమని చెప్పింది ఎవరు నయమానికి చిన్న ఇస్రాయల్ చిన్నది వెరీ గుడ్ ఇంకా డిశ్చార్జ్ ఇస్రాయల్ చిన్నది ఫస్ట్ ఎవరికి చెప్పింది నయమాని భార్యకి వెరీ గుడ్ నయమాన్ భార్య ఎవరికి చెప్పింది జాయ్ ఏం నువ్వు చెప్పట్లా సూపర్ సూపర్ వెరీ గుడ్ సరిగ్గా పట్టుకోండి నీట్ గా పట్టుకోండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా చేశారు నిజంగా చాలా బాగా చేశారు కదా ఒకసారి ఇద్దరు లేచి నిలబడండి పక్కకు వచ్చి నిలబడండి ఇద్దరు ఒకసారి పాటలు పాడతారు కదా అక్కడికి వెళ్ళి నిలబడండి ఒకసారి
ఓకే ఇప్పుడు మీరు యోధా నదిలోకి వచ్చారనమాట. నయమాన్ ఎన్నిసార్లు మునిగాడు అన్నిసార్లు మీరు అక్కడ మునగండి. రెడీ స్టార్ట్ గో వన్ ఎలా మునగండి నీళ్ళల్లో మునిగి ఎలా ముక్కు మూసుకోండి మరి ముక్కు మూసుకుని జాయ్ మీ నిమ్మకే చెప్తుంది మూసుకోపోతే అందులో మునిగిపోతాం మనం. వెరీ గుడ్ వెరీ గుడ్ త్రీ సరిగ్గా మునగపోతే ఎలాగా పూర్తిగా మునగాలి. Five. Ah, very good. Six. Final seven. Cash for this. 60,000. Okay. Nimmakku ela molagaledo vaadu kuda molagale poyadu. Alakkada nimmakku ellagu istadi kabatti cash pattukolani munde ready ayipoyadu. ఇంకా జరుగు రూత్ కొంచెం ప్లేస్ ఇది వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మమ్మీ ఓకే ఓకే అట్లా పట్టుకో అలా పట్టుకో అదంతా ముంచేస్తుంది అలా చాలా నువ్వు ఓన్ గా నిజంగా చెమక్క సాన్వి తన ఓన్ గా వర్క్ చేస్తుంది నిజంగా చాలా చాలా ఎక్సలెంట్ చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10,000 ఓకే నెక్స్ట్ చాలా చాలా ఆశాషా ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తావు సాక్షా నువ్వు ఈరోజు సాక్షా నువ్వే వేసావా మమ్మీ వేసారా సాక్షా నువ్వు మాట్లాడవా నా అతడి నువ్వే వేసావా మమ్మీ వేసారా సాషా ఎవరిని వేసావు దాని మీద ఎలాగా చెప్పు నువ్వే వేసావా నువ్వే కలరింగ్ చేసావా మరి అయితే బోల్డ్ క్లాప్స్ ఇవ్వాలి నిమ్మక్క సాషాకి కదా చాలా చాలా బాగా చేస్తుంది రెడీ అయిపోయింది తీసుకోవడం పక్క పక్క సాషా వద్దా పట్టుకో పట్టేసుకుంది కదా మళ్ళీ పట్టుకుంటావా వెరీ గుడ్ 3, 4, 5, 6, 7 చెప్పులు కొట్టండి పిల్లలందరూ చెప్పులు కొట్టండి సాషాకి వెరీ గుడ్ 7, 8, 9, 10,000 సో అక్క చిన్న పిల్లలందరూ నా జట్టు ఉన్నారు కదా అందుకే తక్కువ చేస్తున్నారు లేచి చాలా బాగా చేస్తావు వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఎట్లా అనిపించి చాలా హ్యాపీగా అనిపిస్తుందా వర్క్ చేస్తున్నప్పుడు వెరీ గుడ్ చాలా బాగుంది కదా అందుకే ప్రతిరోజు మనం వర్క్ చేయడానికి ట్రై చేయాలి చాలా బాగా చేస్తావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు 10,000 నెక్స్ట్ శిలోని అండ్ జార్జ్ నువ్వు నేను ఒక్కటే జట్టు
నెమ్మదిగా చూపించండి, బాగుంది, చక్కగా అనిపిస్తున్నట్లు నెమ్మదిగా చూపించాను నాన్న. బాగుంది బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. చాలా బాగా చేశారు నాన్న, మీరు అందరు కూడా చాలా చాలా బాగా చేశారు. అయితే అతనికి వచ్చిన వ్యాధి ఏంటి చెప్పండి. అతను ఎవరు? ఓకే, అతనికి వచ్చిన వ్యాధి ఏంటి? తగ్గింది అక్క. అతను ఏ నదిలో మునిగాడు? నదిలో. ఏ ప్రవక్త అక్కడికి వెళ్ళమని చెప్పారు? వెరీ గుడ్. ఎన్ని సార్లు యోద్ధాన్ నదిలో మునిగాడు? వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారు పిల్లలు, వెరీ గుడ్. మీరందరూ కూడా ఒకసారి అలా మునుగుతారా మరి? రెడీ స్టార్ట్ గో. మీరు నెంబర్స్ చెప్పండి, మునుగుకోండి ఒకసారి. మళ్ళీ 8 9 అలాంటి మళ్ళీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, చాలా చాలా పనిచేస్తుంది. 50,000 అందుకే మీకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తున్నాయి పిల్లలు. మీరు మాట్లాడితే మళ్ళీ పాయింట్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి. ఓకే, నెక్స్ట్ మిలోని. మిలోని సాయిలి, వెరీ గుడ్. కలింగ్, God bless you, Nana. Ready for the last time.
బాగా చేసావు మరి అక్కేది అక్కేమైపోయింది ఇప్పుడు చాలా బాగా చేసావు నువ్వే డ్రా చేసుకున్నావా కలరింగ్ నువ్వే చేసావా కలర్ ప్రింట్ తీసావా కలర్ ప్రింట్ తీసావా ఓకే ఓకే అతని పేరేంటి ఆ నదిలో మునిగిన ఆయన పేరేంటి నామాన్ వెరీ గుడ్ ఏ నదిలో మునిగాడు జోర్డాన్ వెరీ గుడ్ చాలా చాలా బాగా చెప్పు మరి ఉదయాన్నే ఈ రోజు ప్రేయర్ చేసుకున్నావా ఏసైతే మాట్లాడేవా ఉదయాన్నే సారీ మాట్లాడలేదా నువ్వు ప్రేయర్ చేసుకోలేదా ఉదయాన్నే లక్ష్మి లార్డ్ చెప్పలేదా అయ్యో అక్కది అక్క లేదా ఓకే 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 చాలా బాగా చేసాను నువ్వు కూడా వర్క్ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10,000 వెరీ గుడ్ అందరు బాగా చేశారు కదా చాలా చాలా బాగా చేశారు అందుకే ఈ రోజు ప్రజలకు అయిపోయింది కదా అందరికి ఇంకెవరిదైనా ఉందో ఒకసారి మళ్ళీ కెమెరా ముందు పెట్టండి ఓకే అక్క అందరిది అయిపోయింది అభిషయ చూపించిందా చూపించలేదు అనుకుంటా అభిషయ చూపిస్తుందా లేదా అని అడిగాను చేయలేదా సరే సరే ఒకసారి మనం ఏం చేద్దాము క్రాకర్స్ క్యాప్స్ కొట్టుకుందామా చేసిన తర్వాత వర్క్ వెళ్ళదు ఇంకొక చిన్న వర్క్ ఉంది కదా మళ్ళీ ఒకసారి అది కూడా చూసేసుకొని అప్పుడు అక్కడ లెసన్ చెప్పేస్తుంది మనకోసం సరేనా రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 చాలా బాగుంది కదా పిల్లలు చాలా చాలా బాగా చేస్తారు అందుకే మీకోసం బోల్ బోల్ స్టార్స్ వచ్చేస్తున్నాయి పిల్లలు దిగ్ 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 అని ఓకే 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 ఈ రోజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వినేసిన తర్వాత శ్యామలక్క దగ్గరికి వెళ్ళిపోదామా శ్యామలక్క క్లాస్ అయిపోయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ తీసుకుందామా ఏమైపోయారు ప్రిస్కిల్ మీరు వాళ్ళు క్లాప్స్ వల్ల 1 2 3 4 5 6 7 8 9 10,000 అక్క మరి జసింత్ ఉన్నాడు సంహిత స్నేహితు ఉన్నారు ఖుషి అండ్ జోషి అని వీళ్ళ నలుగురికి ఫ్యాన్సీ డ్రెస్ కి ఇవ్వాలి అక్క టాపిక్స్ ఓకే ఓకే ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం చూపించావని చూపిస్తున్నావు నాకు అని తల్లి ఒకసారి అన్యూట్ చేసుకుంటావా అని అన్యూట్ చేసుకో ఒకసారి అయ్యో వీడియో ఆఫ్ చేస్తుంది అక్క నన్ను ఒకసారి అన్యూట్ చేసుకోండి అని అండ్ గ్రేస్ ఒకసారి అన్యూట్ చేసుకోండి చూడండి
తమ్ముడు ఉన్నాడు కదా నీ ప్రక్కన తమ్ముడు లేడుగా ఉన్నాడు కదా ఇందాక కనిపించినట్టున్నాడు కదా ఇందాక ఉన్నాడు నిద్రపోతున్నాడు అని చెప్తుంది చెప్పి ఈ అమ్మాయికి చెప్పి ఓకే ఏషియా గురించి చెప్పాలి ఏఎల్ఎస్ అంటే May 30th చిన్న వయసులో 8 ఇయర్స్ లోనే తన రాజుగా అయిపోయాడు అనమాట సన్నిహిత సన్నిహిత ఎవరు మీయన పేర్లు ఇది వరకు వచ్చి మీ మధ్యలో గ్యాప్ వచ్చింది ఎందుకు రాలా ఎన్ని రోజులు స్నేహిత స్నేహిత ఒకటేనా ఒకటి ఇచ్చాను అంత రెండు ఇవ్వాలి ఒకటి ఇవ్వాలా రెండా ఓకే నెక్స్ట్ ఓకేనా మే 6th ఆ రెండు వాళ్ళకి నీకు అర్థమైంది కదా నాన్న 100th డే అప్పుడు నువ్వు ఫ్యాన్సీ డ్రెస్ లో రావాలి ఆ లెసన్ లో నువ్వు వినాలంటే నేను యూట్యూబ్ లింక్ పంపిస్తాను నువ్వు అది చూడు ఓకేనా ఓకే June 16th జోసెఫ్ June 16th జోసెఫ్ అన్నారు జోసెఫ్ డ్రీమ్స్ ఓకే నాన్న ఓకేనా అది నీ టాపిక్ ఓకే నాన్న నెక్స్ట్ అక్క డానియల్ అండ్ జోసెఫ్ వచ్చారు జాషువా వచ్చారు కదా వాళ్ళు కొత్తగా వచ్చారు నాన్న మీరు కూడా విన్నారు కదా 100th డే అప్పుడు మీరు ఫ్యాన్సీ డ్రెస్ లో రావాలి ఓకేనా మీకు ఇంట్రెస్ట్ కదా వస్తారు కదా అన్మ్యూట్ చేసుకున్నాను ఫిషర్ మ్యాన్ ఎవరికైనా ఇచ్చామా మనం ఇవ్వలేదు కదా అదే ప్రజల ఫిషర్ మ్యాన్ ఇవ్వలేదు కదా మనం మే 8th ఫిషర్ మ్యాన్ ఎవరికి ఇవ్వలేదు కదా కాదు జాయ్ అని రాశారు ఎవరు వాళ్ళు మరి ఇక్కడ హిజ్కియా దగ్గర కూడా జాయిన్ చేశాను వాళ్ళెవరు వాళ్ళు జాయిన్ లిల్లీ అక్క వీళ్ళెవరైతే మరి వీళ్ళు హిజ్కియా దగ్గర జాయిన్ లిల్లీయా హిజ్కియా దగ్గర జాయిన్ లిల్లీ ఫిషర్మన్ దగ్గర రూత్ అండ్ జాయ్ రూత్ అండ్ జాయ్ ఓకే ఓకే
చెప్పు నువ్వే. చామక్ ఈ రోజు లెసన్ చెప్తా అది ఇచ్చేద్దామక్క. ఆ ఈరోజు చామక్క మోసెస్. ఓకే ఓకే. సమూయేలు తిమోతి మే ఏప్రిల్ సిక్స్టీన్త్ సమూయేలు తిమోతి మీరిద్దరు కూడా. ఏమా మమ్మీ ఉన్నా మమ్మీ చెప్పు. అది యూట్యూబ్ లింక్స్ అన్నమాట. ఓకేనా మీరు జూలై 14th నా మీరు తయారై రావాలి. ఓకే నేను మీకు లింక్ పంపిస్తాను, నేను మీకు వాట్సాప్ లో చెప్తాను లేండి. ఓకే బై. ఓకే అక్క ఖుషి అండ్ జోషి కూడా వచ్చారు. నాన్న ఖుషి అండ్ జోషి ఒకసారి మీరు వీడియో ఆన్ చేస్తే మీకు కూడా టాపిక్ ఇస్తాం. ఖుషి జోషి ఏది ఖుషి జోషి వాళ్ళ వీడియో ఆన్ చేయట్లేదు అక్క. ఒకసారి మళ్ళీ ఆని దగ్గరికి వెళ్దాము. ఆని ఒకసారి అన్మ్యూట్ చేసుకో. ఖుషి జోషికి లాజర్ అక్క లెసన్ చెప్పింది కదా 7th జూలై 4th రాసేయమ్మా. జూలై 4th ఓకే అక్క. లాజర్ లెసన్ లో మరియా మాత్ర వాళ్ళ ఇద్దరు పోర్షన్. ఓకే అక్క సరే అయిపోయింది. ఓకే ఈ పాప ఎవరు యాని? యాని వీడియో ఆఫ్ చేసేస్తుంది ఏంటో తెలియట్లేదు. దానికి ఏం ప్రాబ్లం వస్తుంది. ఓకే దెరు బాబెల్ మే ట్వంటీ ఎయిత్ లెసన్ చదివితే నీకు అర్థమవుతుంది. దెరు బాబెల్ ఓకేనా? ఒకసారి అన్మ్యూట్ చేస్తా అని అన్మ్యూట్ చేసుకో. ఓకే అని 100th డే మనకి జూలై 14th పడుతుంది తల్లి. ఓకేనా నువ్వు ఆ రోజు ఫ్యాన్సీ డ్రెస్ లో రా, అర్థమైతే థమ్స్ అప్ చూపించు. సరే పిల్లలు ఒకసారి అందరూ నా మాట వినండి పిల్లలు. హలో హలో పిల్లలు నేను కనిపిస్తానా మీకు? ఓకే ఎంత మంది బ్యాడ్జెస్ తయారు చేశారు చూపించండి నాకు. చేశారా ఎవరైనా బ్యాడ్జెస్ తయారు చేసుకున్నారా మీరు? ఎవరు చేయలేదా? ఓకే చెయ్యకపోతే మళ్ళీ చెప్తున్నాను నేను. నిమ్మక్క నేను చేసుకున్నా. ఇంకా చేసావా? చేసుకున్నా. అయితే చూపించినా చూస్తాను నేను చూస్తాను. తప్పు సరిగ్గా చేయలేదు అనుకో నీకు పనిష్మెంట్ వస్తుంది. నిజమా? ఇదిగో అక్క నేను చేసుకున్నా. అచ్చు బాబు అలా చేసిస్తానంట అక్క. నువ్వు నేను ఏం చెప్పాను అక్క? నీకు ఇలాగే నచ్చింది అక్క. మరి నాకు ఇలాగే నచ్చింది అసలు చేయడానికి వీళ్ళది పిల్లలు అందరిలో పెట్టేసేయండి అసలు ఒక్కసారి తప్పు తీసేసి. అయ్యో నువ్వు కూడా అంతే అలా చేసారేంట అక్క? రివర్స్ కనిపిస్తుంది ప్రజల రివర్స్ కనిపిస్తుంది అక్క. అందరు తప్పు చేసేసారు, అందరు తప్పు చేసేసారు. ప్రజలక్క తప్పు చేసింది, శ్యామలక్క తప్పు చేసేసింది. ఎందుకు మీకు ఎన్ని మీకు 50 పాయింట్స్ కూడా నేను ఇవ్వను అక్క. అక్క బాగా చేసినప్పుడు ఇస్తావా మాకు? మరి బాగా చేస్తే ఇస్తాను నేను. బాగా ఎన్ని పాయింట్లు ఇస్తావు? బాగా చేస్తే 8 ఉన్నాయో అన్ని పాయింట్స్ ఇస్తాను. అమ్మో అయితే ఇది బాగాలేదా? బాగా అస్సలు బాగాలేదు. ఇలా చేయకూడదా? ఎల్లో కలర్ మీద చక్కగా LW&KZT ప్రెసెంట్ హ్యాపీ 100 డేస్ అని చెప్పి నా పేరు రాస్తున్నాను కదా, మీరు కూడా అలాగే. అస్సలు బాగాలేదు తెలుసా? చీరకి మ్యాచింగ్ అక్క. నేను చూడు ఎల్లో బ్యాగ్ పెట్టి ఎంత అందంగా కనిపిస్తానా నేను. ఓహో అయితే నాకు ఉన్నది ఒకటి చిరిగిపోతే ఇంకోటక్క. వెరీ గుడ్ ప్రజలక్క. అక్క నువ్వు కూడా మారుస్తావా? తెస్తావా? నువ్వు కూడా తెస్తావా?
మీకు 50 పాయింట్స్ ఇస్తాను నేను, ఎందుకంటే కింద వైట్ రిబ్బన్ లేదు పిల్లలు. వైట్ వైట్ కాబట్టి ఎల్లో రిబ్బన్ వైట్ రిబ్బన్ పెట్టాలి పిల్లలు. సరేనా చూడండి, డిఫరెంట్ గా కనిపిస్తుందా మీకు? వైట్ రిబ్బన్ ఎల్లో దాని మీద వైట్ రిబ్బన్ పెట్టాలి. ఓకే ఇంకా ఆ వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇద్దరికి చీర ఒకటి ఉందా? వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా 100 పాయింట్స్. 1 2 3 4 5 6 7 8 9 100 పాయింట్స్. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మీరు అందరూ పెట్టుకోవాలి పిల్లలు. ఇది ఆ రోజు చక్క ఎల్లో వచ్చి ఎంత బ్రైట్ గా ఎంత బాగుందో కదా, చాలా బాగుంది కదా. ఎల్లో కలర్ వైట్ కలర్ ఏమి బాగాలేదు పిల్లలు. అసలు శ్యామలక్క నువ్వు ముందు చేసే కదా గల్లగా, ఎంత అసలు అసలు బాగాలేదా, అస్సలు బాగాలేదా కదా, చాలా బాగుంది కదా. పిల్లలు ఇలా తయారు చేసుకురాలి. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది పిల్లలు. మీరు కూడా అరే జాయిన్ జాయిన్ చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ పిల్లలు. మీరు అందరు కూడా ఇలాగనే తయారు చేసుకొని రండి పిల్లలు, సూపర్ సూపర్ గా ఉంటాం ఆ రోజు. అంతేకాకుండా అరే అరే నా బెలూన్స్ ఎక్కడ పడేసాను. అరే పిల్లలు మరి బెలూన్స్ కూడా నేను కొనుక్కున్నాను, చాలా బెలూన్స్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకు అంటే ఆ రోజు నేను డెకరేట్ చేసుకోవడానికి, మీరు కూడా చక్కగా డెకరేట్ చేసుకోండి. ఆ రోజు 100 డేస్ రోజు ఈ బెలూన్ మీద కూడా 100 అని రాద్దాం పిల్లలు. ఎందుకంటే చాలా మంది బయటకు వెళ్ళి చాలా చాలా హడావుడి చేస్తారు. మనం ఎక్కడికి వెళ్ళాం కదా, మన రూమ్ లో మనమే కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. కాబట్టి మనతో వచ్చినట్లుగా మన రూమ్ డెకరేట్ చేసుకుందామా పిల్లలు? ఎక్కువ బెలూన్స్ ఏమొద్దు, జస్ట్ ఒక 3-4 బెలూన్స్ తీసుకోండి. మీ వెనకనాయ పెట్టండి, చక్కగా హ్యాంగ్ చేయండి, చాలా బాగుంటుంది. రిబ్బన్స్ అట్లా పెట్టండి. మీకు వీలైతేనే మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి ప్రెజర్ తీసుకురాకండి, ఓకేనా? అంతేకాకుండా మరి 100 డే రోజు మీరు అందరూ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకురావాలి. మీకు బైబిల్ క్యారెక్టర్స్ మేము ఇచ్చాము, ఆ క్యారెక్టర్ లో వాళ్ళు ఎలా ఉంటారో అలాగే డేవిడ్ ఎలా ఉంటాడు పిల్లలు, చక్కగా ఏంటి కదా. పైన ఒక స్ట్రిప్ ఉంటది, ఇక్కడ ఇట్లా ఉంటది, చేతిలో ఒక కర్ర ఉంటది, ఒక లేకపోతే సొలోమన్ అంటే ఎలా ఉంటాడు, పైన ఒక కిరీటం ఉంటది పిల్లలు. ఇంకా ఇవన్నీ వేసుకుంటాడు కింగ్ ఎంత బాగుంటాడు కదా. అట్లాగనే మీరు రావాలి పిల్లలు, ఒక్కొక్క క్యారెక్టర్ లో వాళ్ళు ఎలా ఉంటారో అలాగే మీరు వస్తే చాలా 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 అందంగా వండర్ఫుల్ గా ఉంటారు పిల్లలు. మరి 14th మన అందరం అలా కలిసిపోతున్నాం. అంతేకాకుండా ఆ రోజు సర్ప్రైజ్ ఏంటంటే మమ్మీ డాడీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం పిల్లలు. ఆ రోజు మరి మమ్మీ ఉంటే మమ్మీ, డాడీ ఉంటే డాడీ, ఎవరైనా కానీ పేరెంట్స్ లో ఒకళ్ళు మనతో ఉంటే వాళ్ళతో మనం ఆ రోజు మాట్లాడదాం పిల్లలు. 100 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మాతో పాటు మీరు పార్టిసిపేట్ చేయాలి డాడీ మమ్మీ అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయండి. అంతేకాకుండా ఇంకా మీ కొత్త ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి పిల్లలు. సరేనా, మనం చేసే యాక్టివిటీస్ అన్ని వాళ్ళు చూడాలి కదా, ఓకేనా? మరి పిల్లలు అర్థమైంది కదా, మీ నోట్స్ లో మీరు అన్ని జాగ్రత్త పెట్టుకోండి. 99th డే అంటే ఇప్పుడు 13th నా మీకు అందరికి క్విజ్ కాంపిటీషన్ ఉంటారు పిల్లలు. ఏ రోజు ఉంటది? 13th. అక్క ఒకసారి పెడతావు కదా అక్క మెసేజ్ నువ్వు ప్రజల అందరికి క్విజ్ ఉంటారు పిల్లలు. కాబట్టి మెటీరియల్ ఎప్పుడు చూస్తావు మా మెటీరియల్? 12th అక్క, 12th నా మెటీరియల్ చూస్తాము, 13th నా క్విజ్ ఉంటది, 14th నా సెలబ్రేషన్ ఉంటది. ఎంత మంది సిద్ధంగా ఉన్నారు పిల్లలు? థమ్స్ అప్ చూపించండి. ఆ రోజు మిని యొక్క కొత్త పాట తీసుకురాబోతున్నారు పిల్లలు. ఆ కొత్త పాట మనం నేర్చుకోబోతున్నాం. ఎంత మంది సిద్ధంగా ఉన్నారు కొత్త పాట నేర్చుకోవడానికి? ఓకే ఓకే, కిరీటం కూడా నేను చెప్తాను, అట్లాగనే మీరు తయారు చేయాలి. నేను ఈ రోజు నేను మీకు గ్రూప్ లో పెట్టేస్తాను పిల్లలు, అలా తయారు చేద్దాం. మీరు ఇష్టం వచ్చినట్లుగా మీరు తయారు చేయకూడదు, ఓకేనా? అది కూడా నేను పెట్టేస్తాను. సరే సార్, ఓ టు ప్రజల లెక్క. ఓకే, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, కానీ నేను చెప్పినట్లుగా చెయ్యాలి. సరేనా, అందరం కలిసి ఒకేలాగా ఆ రోజు అందంగా ఉండాలి, ఒకేలాగా ఉండాలి. స్కూల్ కి వెళ్ళినప్పుడు ఒకే రకమైన యూనిఫామ్ వేసుకుంటాం కదా, అందుకే దీంట్లో కూడా ఒకే రకమైన యూనిఫామ్ గా ఉండాలని మనం బ్యాడ్జెస్ అలాగే తయారు చేస్తున్నాం, కిరీటాలు కూడా అలాగే తయారు చేద్దాం. నేను ఈ రోజు మీకు గ్రూప్ లో పెడతాను పిల్లలు. సరేనా, ఓకే ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది, చాలా డెకరేటివ్ గా తయారు చేస్తారు. ఓకే అక్క, టైం అయిపోయింది, సాంగ్ కావాలి అక్క? తమక్క వద్దులేమ్మా, లెసన్ చెప్పేస్తా. ఓకే పిల్లలు, మరి మీ బైబిల్ బుక్స్
అలాగే పెన్ తో రెడీగా ఉండండి అందరూ కూడా ఇంకా సిట్ రైట్ ఓకే వెరీ గుడ్ అందరూ చూపించేస్తున్నారు అక్క నేను అడక ముందే వా అలెక్సా అని స్వాతి దాన వెరీ గుడ్ గైస్ అందరూ వండర్ఫుల్ నాన్న ఓకే పిల్లలు మరి మనకి చాలా తక్కువ టైం ఉంది అయినా కూడా ఏసై మనకి ఈ తక్కువ టైంలో కూడా బోల్డ్ విషయాలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారు కదా ఏసైని మనం ఆహ్వానిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి సండే స్కూల్ ఇంతవరకు కూడా అనేక కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉన్నారు నాన్న మరి ఇప్పుడు వాక్యాన్ని వినబోతుంటుండగా మమ్మల్ని అందరినీ మరుగుపరిచి ప్రభా మేము వాక్యం వినే బుద్ధి మీరు మాకు దయచేయండి నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండండి తండ్రి బిడ్డలందరూ కూడా ఎవ్వరు అల్లరి చేయకుండా బయటకు వెళ్లకుండా అటు ఇటు తిరగకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయండి అలాగే ప్రభా విన్న ప్రతిదీ కూడా మా హృదయాల్లో భద్రం చేసుకోవడానికి మా జీవితాలకు మేము అప్లై చేసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచు ఏసునామంలో ప్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ఓకే పిల్లలు నేను ఇప్పుడు ఒక వాక్యాన్ని చదువుతాను 99వ దావీదు కీర్తన 9వ వచనం పెద్ద బైబిల్స్ 504 పేజ్ 504 99 Psalms 9th verse మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. ఓకే మన దేవుడు ఎంతటి వాడు అని అంటే పరిశుద్ధుడు అలాగే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను మనం గౌరవించాలి ఘనపరచాలి స్తుతించాలి ఆరాధించాలి కదా పిల్లలు. ఓకే మరి ఇంత గొప్ప దేవుడు మరి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించడానికి ఇష్టపడ్డారే దేవుడు ఇష్టపడినప్పుడు వాళ్ళందరినీ తీసుకురావడానికి మోషేని నాయకుడిగా ఎంచుకున్నారు మనకు అందరికి తెలుసు కదా ఆ విషయం. అయితే వాళ్ళు వచ్చినప్పుడు మధ్యలో 3 నెలలకి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఇప్పుడు అది ఇవ్వటానికి యెహోవా దేవుడు ఎంతగా వాళ్ళని సిద్ధపరిచారు దేవుడు వస్తే ఎలా ఉన్నారు మరి మనం ఎలా ఉంటున్నాం మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడో చూద్దాం పిల్లలు. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ సండే స్కూల్లో మనం ఉన్నాము అని అంటే సండే స్కూల్ చిన్నపిల్లలైనా పెద్దదైనా కూడా దేవుడు మనతో ఉన్నారు మన పిల్లలు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నా చిన్నవాళ్ళు మాట్లాడుకుంటున్నా ఎవరు ఏం చేస్తున్నా కూడా ఏసే మాటలు మనం చెప్పుకుంటున్నాము అని అంటే మనతోటి ఏస్తున్నారు ఆయన దూతలు ఉన్నారు ఇంకా పరిశుద్ధులు ఉన్నారు మరి వీళ్ళందరూ మనతోటి ఉన్నప్పుడు మనం ఎలా వింటున్నాం ఏసే మాట ఎలా చెప్పుకుంటున్నాం ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు కదా. ఇప్పుడు మన వాక్యం ఏంటి మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి పరిశుద్ధుడు కాబట్టి ఘనపరచాలి. మనం పరిశుద్ధంగా లేము ఎందుకంటే అబద్ధాలు ఆడేస్తున్నాం తప్పుడు మాటలు చెప్పేస్తున్నాం చేయకూడని పనులు చేసేస్తూ ఉన్నాం చెప్పిన మాట వినకుండా ఉంటున్నాం ఇలా అన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ చూడండి పిల్లలు ఒక రూట్ మ్యాప్ ఉంది కదా ఈజిప్ట్ నుంచి కనానుకు వెళ్ళిన మన ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ రూట్ లో వెళ్ళారనమాట. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు మనకి ఎర్ర సముద్రం దాటారని తెలుసు ఇక్కడ సీనాయి కనిపిస్తుంది కదా ఈ సీనాయి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా యెహోవా దేవుడు వీళ్ళని దర్శించారనమాట. అంటే నేను అందరితో మాట్లాడతాను అందరూ శుభ్రం అయ్యి లేకపోతే వాళ్ళు బట్టలు తుక్కొని 2 రోజులు చాలా అన్ని పాటించాలి 3వ రోజు బట్టలు తుక్కొని చాలా నీట్ గా నా దగ్గరికి రావాలి అని చెప్పి సీనాయి పర్వతం దగ్గరికి రమ్మని మోషే ద్వారా తెలియపరుస్తారు. చూడండి పిల్లలు ఇదంతా కూడా మౌంట్ సీనాయి అయితే ఇది సౌదీ అరేబియాలో ఉంది. ఈ సీనాయి పర్వతం మీదకి అక్కడ దేవుడు రావటం 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది పిల్లలు. మనందరం వెళ్ళి చూడలేకపోవచ్చు కానీ ఇది అక్కడ ఉన్న పర్వతం అనమాట. అయితే ఇక్కడ మోషే తోటి దేవుడు చెప్పి పర్వతం మీద నువ్వు రా నేను నీతో మాట్లాడతాను అలాగే ప్రజలందరూ కూడా అక్కడ రావాలి కానీ ఆ పర్వతాన్ని ముట్టుకోకూడదు పర్వతం దరిదాపుల్లోకి రాకూడదు వాళ్ళు రాకుండా బౌండరీస్ పెట్టు ఎవరు కూడా ముట్టుకుంటే వాళ్ళు రాళ్ళ చేత కొట్టబడాలి రాళ్ళ చేత చంపబడాలి కాబట్టి అలాగెవరిని రానివద్దు వాళ్ళకి ఒక బౌండరీ గీసే ఆ పర్వతం చుట్టూ ఆ దాటి లోపలికి రాకుండా చూడు అని చెప్పి మోషేకి దేవుడు
చెప్పాడు. ఆ పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి మోషే వాళ్ళందరితో చెప్తాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పేసి చెప్తుంటే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వింటున్నారు పిల్లలు. ఎందుకు? దేవుడు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎంత కామ్ గా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనట్లు ఉండాలంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఇదంతా కూడా మోషే గారు చెప్తూ ఉంటే వాళ్ళందరూ విన్నారు పిల్లలు. అయితే ఇంకా చెప్తా ఉన్నాడు. అయితే వాళ్ళందరినీ ఏం చెప్పాడంటే, మీరు రండి, ఇదిగో ఆ పర్వతం దగ్గర దేవుడు వస్తాడు, అక్కడ దేవుడు మాట్లాడతాడు మనతోటి. మీరందరూ కూడా చాలా దూరం చూడండి, కొండకి ఎంత దూరంగా ఉన్నారో ప్రజలందరూ కూడా, ఇస్రాయేల్ ప్రజలందరూ అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పి మనకి ఇలా నిర్గమకాండం 19 అధ్యాయంలో వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు పిల్లలు. ఇదిగో బౌండరీస్ గీసుకుంటూ, బౌండరీస్ అక్కడ రాళ్ళను అడ్డుగా పెడుతున్నారు, ఎవరు గుమ్మని కొండను ముట్టుకోకూడదు, అంటే ఆ పర్వతాన్ని ముట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అక్కడికి వస్తూ ఉన్నాడు, యెహోవా దేవుడు కాబట్టి. దాన్ని ఎవరన్నా ముట్టుకున్నా కూడా ఆ రాళ్ళ చేత కొట్టబడాలి, ఆ పశువులైనా చనిపోతారు, మనుషులైనా చనిపోతారు. అందుకని అక్కడికి వెళ్లకుండా ఆ దగ్గరలోకి గుమ్మని ఎవరైనా వెళ్ళిపోతారేమని చెప్పి మోషే తోటి దేవుడు అవన్నీ కూడా చేపిస్తున్నాడు అన్నమాట. ప్రజలందరినీ పిలిచాడు, వాళ్ళందరూ కూడా రాళ్ళు అడ్డు పెట్టుకొని ఇంకంతే ఈ బయటే ఉంటారు, వాళ్ళు కొండని ముట్టుకోకుండా దూరంగా ఉండి దేవుడి మాట వినాలి వాళ్ళు. అయితే ఇంకా చూడండి, దేవుడు వస్తూ ఉన్నాడు, వచ్చేసరికి థండర్స్ వస్తూ ఉన్నాయి. తెలుసు కదా మనకి వర్షం వచ్చే ముందు వస్తుందా? చూడండి మీకు ఇక్కడ ఆ కిందన చూస్తే ఒక బోర్డర్ లాగా, ఒక లైన్ లాగా కనిపిస్తుంది చూడండి. అంటే ఇస్రాయేల్ జనాంగం అందరూ ఉన్నారు, అందరూ సిద్ధపడ్డారు దేవుని మాట వినటానికి, దేవుని చూడటానికి వచ్చారు. కానీ ఆ లైట్నింగ్ చూసేసరికి, ఆ థండర్స్ చూసేసరికి భయపడిపోతున్నారు పిల్లలు, ఎంత ప్రకాశవంతంగా. అందుకే దేవుడు మహా గొప్పవాడు మన దేవుడు కాబట్టి ఇక్కడ కూడా చూస్తున్నారు వీళ్ళందరూ కూడా, అమ్మో ఇంత లైట్, అమ్మో చనిపోతామేమో మనం అని అంత దేవుని మీద భయము భక్తితో పరిగెడుతూ ఉన్నారు. ఇంకా చూడండి ఎంత బ్రైట్నెస్, దేవుడు ఎంత గొప్పవాడో మనకి ఇవన్నీ చూస్తుంటే తెలుస్తా ఉంది. మరి ఇలాంటి దేవుడు మనతో సహవాసం చేస్తూ ఉంటే మరి మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం పిల్లలు. మరి అయితే చూడండి ఇంకా కూడా ఎలాగుందో, అగ్నితోటి వస్తున్నాడు దేవుడు, కారు మబ్బుల్లో వస్తున్నాడు దేవుడు, ఇవన్నీ కూడా చూడండి. మరి ఇంత గొప్ప దేవుడు వాళ్ళ మధ్యలోకి రావడానికి ఇష్టపడి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా చాలా మర్యాదగా ఉన్నారు పిల్లలు. ఎవరు కూడా బౌండరీ దాటి లోపలికి వెళ్ళలేదు, సీనాయి కొండను ఎవరు ముట్టుకోలేదు ఆ పర్వతాన్ని. అయితే దేవుడు అక్కడ వీళ్ళందరితో మాట్లాడి, మోషేతో మాట్లాడి, అహరోను నువ్వు పైకి రండి అని చెప్పి మళ్ళా కింద పంపించి మళ్ళా పైకి రప్పించి అప్పుడు 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది పిల్లలు. ఇక్కడ చూడండి ది రియల్ మౌంట్ సీనాయి, మనకి ఇది ఏదో ఫోటో అంటే వేరే దాన్ని ఎవరు గీసి పెట్టలేదు, రియల్ మౌంట్ సీనాయి ఇన్ సౌదీ అరేబియా. కాబట్టి మనం నిజంగా ఉన్న కొండనే ఆ రోజు మోష ఎక్కిన కొండ, లేకపోతే ఆ రోజు దేవుడు దిగి వచ్చి మాట్లాడిన ప్లేస్ మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం పిల్లలు. కాబట్టి ఆయన వచ్చి మనందరికీ కూడా ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. మనం ఆజ్ఞలందరూ మనం వేరే దేవుడిని పూజించకూడదు, తల్లిదండ్రులు గౌరవించాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి, మనకి అన్ని తెలుసు కదా పిల్లలు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, ఇవన్నీ కూడా ఆ రోజు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాడు. మనం అలాగే పాటిస్తే గనక అలాగే మనం పరలోక రాజ్యానికి చేరుకోగలం పిల్లలు. మనం ఇవేమన్నా పాటించకుండా ఉంటే గనక మనం నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. సాతానుడు వచ్చి అంటాడు, ఆ ఏం పర్లేదు అబద్ధం చెప్పు, ఏం పర్లేదు ఆ చిన్నదే కదా దొంగతనం చేసే, లేకపోతే నీకు ఎలా వస్తుంది, నువ్వు తీసుకుంటే నీకు వచ్చేస్తుంది కదా, నీకే లేకపోతే ఎప్పటికీ నువ్వు దాన్ని పొందుకోలేవు కదా అని ఇలాగా సైతానుడు మనల్ని చాలా బ్యాడ్ బిహేవియర్ చేసేలాగా చేస్తాడు పిల్లలు. ఎప్పుడైతే మన బ్యాడ్ బిహేవియర్ మనలో ఉందో దేవుడు మన దగ్గరికి రావడానికి ఇష్టపడడు పిల్లలు. మరి అప్పటి కాలంలో అయితే, ఆ పాత నిబంధన కాలంలో అయితే డైరెక్ట్ పనిష్మెంట్ ఉండేది పిల్లలు. కానీ ఇప్పుడు ఏసై ఏం చేస్తున్నారంటే, చాలా కృపగలవాడు దేవుడు, చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మనకి రావాల్సిన పనిష్మెంట్ ఆయన సిలువలో పొందారు కదా. మనం ఎన్నో తప్పులు చేస్తుంటే ఆ తప్పులన్నిటికీ కూడా ఆయన గాయపరచబడ్డాడు, చేతుల్లో సీలలు వేశారు. మనం చేతులతో ఏ తప్పు చేస్తుంటామో ఆ తప్పులన్నిటికీ కూడా ఆయనకి చేతుల్లో సీలలు. మనం చెడు మార్గంలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, మనకి రావాల్సిన పనిష్మెంట్ ఆయన తీసుకున్నారు కాబట్టి కాళ్ళల్లో
శీలలు మేకులు కొట్టేశారు పిల్లలు. మనం చెడ్డ తలంపులు, మనం చాలా విషయాలు చాలా చెడ్డ చెడ్డ తలంపులతో ఉన్నప్పుడు అదంతా కూడా మనకి మనం సఫర్ అవ్వాలి. కొన్ని సందర్భాల్లో మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎన్నో రకాల పనిష్మెంట్స్ రావాలి. కానీ ఏసై ఏం చేశారంటే అవన్నీ కూడా ఆయనే భరించారు. కాబట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ విధంగా ప్రతి దానికి మనం చేస్తున్న ప్రతి తప్పుకి కూడా యేసుక్రీస్తే మన గురించి మనకి తండ్రిగా ఉండి, మనకు ఒక గైడ్ గా ఉండి, మనకు ఒక టీచర్ గా ఉండి, మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండి, మనకు ఒక డాక్టర్ గా ఉండి, అన్ని విషయాల్లో ఆయన ఎందుకు అంత చూస్తున్నారు, మనల్ని అంత ప్రేమిస్తున్నారు అని అంటే ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కృప చూపించేవాడు. ఇప్పుడంతా కూడా మనం ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాం పిల్లలు. కాబట్టి మనము ఇన్ని విషయాల్ని తెలిసినప్పుడు మనం అన్ని విషయాలు, ఇప్పుడు పెద్దోళ్ళకి లోబడాలి, తల్లిదండ్రులకి లోబడాలి, ఆ చర్చ్ ని మనం చర్చ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి తెలిసినప్పుడు అయినా కూడా మనం పాటించకపోతే ఏసై చాలా బాధపడతారు పిల్లలు. మనం ఇప్పుడు ఇమ్మీడియట్ పనిష్మెంట్ మనకేమీ ఉండకపోవచ్చు, కానీ మనల్ని సైతాను నెమ్మది నెమ్మదిగా పాతాళ లోకంలోకి, నరకంలోకి తీసుకెళ్ళిపోద్ది పిల్లలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో నేను చదివిన వాక్యమే మీకు ఈ రోజు కంటత వాక్యం. ఆ కీర్తనలు 99:9 మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. మనం మన దేవుడు ఇప్పుడు మీరు నేను లేకపోతే మీరు మనందరం కలిసి ఒక చోట కూర్చున్నాము. కూర్చున్నప్పుడు మనం సినిమా మాటలు చెప్పుకుంటే ఏసీ రారు, కానీ మనం ఎవరి మాటలు చెప్పుకుంటున్నాం, ఏసీ మాటలే చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఏసీ వస్తారని తెలుసు కూడా మనం సినిమా పగుర్లో లేకపోతే సినిమా పాటలో పాడుకుంటున్నాం. అంటే ఎవరి పనులు అవి? సాతానుడి పనులు. కాబట్టి మనం ఏం చేయాలి? చాలా చక్కగా, మరి ఆయన ఎంతో పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఎంతో ఘనపరిచే దేవుడు కాబట్టి, ఆయన చాలా ఉన్నత స్థానంలో ఉన్న దేవుడు కాబట్టి, మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన మనకి ఎంతో హెల్ప్ చేశారు. ఆయన మనం తీసుకోవాల్సిన పనిష్మెంట్స్ అన్ని కూడా ఆయన తీసుకున్నారు ఏసయ్య. మరి అలాంటి ఏసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన మన దగ్గరికి వస్తున్నారు. 4 ఏసై రెడీగా ఉండి, అమ్మో నా పిల్లలందరూ వచ్చేస్తారు, నా పిల్లలు ప్రార్థన చేస్తారు, నా పిల్లలు నా కోసం పాటలు పాడుతున్నారు, నన్ను సంతోష పెట్టాలని నా పిల్లలందరూ చోటుకి చేరుతున్నారు అని ఆయన వస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? సరదాగా తింటూ కూర్చుంటున్నాం, లేకపోతే ఓ పక్కకి వెళ్ళి పడుకుంటున్నాం, ఒక పక్కకి వెళ్ళి ఆడుకుంటున్నాం, లేకపోతే కొట్టేసుకుంటున్నాం. ఇద్దరు ముగ్గురు ఉంటే అస్సలు ఏసై ఉన్నారన్న విషయం మనం మర్చిపోతున్నాం పిల్లలు. మరి అది ఏసైకి నచ్చుతుందా? మీరు ఏసైని మనం పిలుస్తున్నాం, ఏసయ్య మా దగ్గరికి రండి ఏసయ్య అని పిలుస్తున్నాం. మన అందరూ చోటు ఉండేసరికి మనకన్నా ముందు ఏసై వచ్చేస్తున్నారు. 4 ఏసీ కూడా చూస్తున్నారు, ఓ 4 నా పిల్లలందరూ వచ్చేస్తారు అని. కానీ మనమేం చేస్తున్నాం పిల్లలు? ఏసైని రమ్మని ఓ పక్కన పెట్టేస్తున్నాం. మనమే తింటున్నాం, మనం తాగుతున్నాం, మన సరదాలన్నీ చూసుకుంటున్నాం, మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. అక్కోళ్ళు అన్నోళ్ళు చెప్పింది వింటలేదు, ఇంట్లో మమ్మీ డాడీ చెప్పినా వింటలేదు, అంకుల్ చెప్తున్నా వింటలే, పాస్టర్ గారులు చెప్తున్నా వింటలే, ఎవరు చెప్పినా మనం వినటంలా. ఏసైనైతే పిలుస్తున్నాం, కానీ ఒక పక్కకు పెట్టేసి సైతాన్ మాటే మనం వింటున్నాం పిల్లలు. కానీ దేవుడు అలా ఉండొద్దు అని చెప్తున్నారు ఈరోజు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఏసయ్య ఎంత మహిమ గలవాడు, ఎంత ప్రభావం గలవాడు, అంత గొప్ప దేవుడు మన కోసం మన దగ్గరికి, మన ఇంట్లోకి, మన పక్కకు వచ్చి కూర్చుంటుంటే మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అది ఏసైకి నచ్చుతుందా? ఇంకెప్పుడు నేను రాను అని ఏసై మన దగ్గర నుంచి వెళ్ళిపోతే మనకి ఏ బ్లెస్సింగ్స్ ఉండవు. చదువులో ఫెయిల్ అయిపోతాం పిల్లలు, బయటకు ఎక్కడన్నా దారిలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో, లేకపోతే ఏదన్నా ఫుడ్ తింటున్నప్పుడు మనకు అది పడదేమో. కాబట్టి ఏసై ఎప్పుడు మనతో ఉన్నారనుకో, ఎప్పుడు శుభం జరుగుద్ది, ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి. అదే సాతానుండి మనం జతేసుకొని తిరిగితే పిల్లలు ఎప్పుడు అవమానం జరుగుతూ ఉంటది, ఎప్పుడు నిరుత్సాహపడిపోతూ ఉంటాము, ఎప్పుడు ఏదో జబ్బు చేస్తూ ఉంటది, ఎప్పుడు ఏదో బాధ కలుగుతూ ఉంటది. మరి అన్ని మనకి కావాలా పిల్లలు? కాబట్టి సజీవుడైన ఏసయ్య మనకున్నారు, పరిశుద్ధుడైన ఏసయ్య మనకున్నారు, దేవాది దేవుడు మనకున్నారు. కాబట్టి మనం ఆయన్ని ప్రవ్వా రండి మా దగ్గరికి, మేము 4 కూర్చుంటున్నాం, మేమందరం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామని పిలిచినప్పుడు ఏసయ్య వచ్చేస్తున్నారు. కానీ ఏసై మన మధ్యలో ఉన్నారన్న విషయం మనం మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మనం కొంతమంది ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? అమ్మో మన ముందు ఏసై ఉన్నారు. మీరు క్లాస్ రూమ్స్కి వెళ్తే హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉన్నారు, మీరు క్లాస్ రూమ్కి వెళ్ళి మీ టీచర్ ముందు తింటారా? మీ టీచర్ ముందు మీరు కొట్టేసుకుంటూ ఉంటారా? మీ టీచర్ ముందు ఫస్ట్సారి అటు ఇటు తిరిగేస్తారా? రోజంతా ఉంటాం, అయినా సరే స్కూల్లో సైలెంట్గా ఉన్నవాళ్ళు, ఇక్కడ గంటన్నర ఉండేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఏసైకి నచ్చేటట్టు ఉన్నాం అనుకోండి పిల్లలు, సండే స్కూల్ అంటే సండే స్కూల్, చిన్న పిల్లలు రూత్ అండ్ జాయ్ ఆ కుర్చీలో కూర్చున్నారంటే మళ్ళా లేవరు వాళ్ళు, అలా చాలా మంది ఉన్నారు.
కానీ కొంచెం మంది పెద్ద పిల్లలు కొంతమంది చిన్న పిల్లలు ఒక నలుగురు ఐదుగురు మాత్రం ఏసై చాలా బాధపడుతున్నారు వాళ్ళ విషయంలో. కాబట్టి మనం ఈ రోజు నుంచి మంచి డెసిషన్ తీసుకుందాం పిల్లలు. ఏసయ్య నువ్వు వచ్చినప్పుడు మేము చాలా నెమ్మదిగా కూర్చుంటాము, నువ్వు ఎప్పుడు మాతో ఉంటున్నాం, మేము ఎప్పుడు మంచిగా ఉంటాం, మాకు అలా నేర్పించేసయ్య అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఏసైని అడుగుదాం పిల్లలు. ఎందుకంటే మరి ఏసయ్య చాలా ఇష్టపడతా ఉన్నారు మనందరితో జీవించటానికి, మనందరితో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం ఆయన్ని పిలిచేసి పక్కన కూర్చోబెట్టేసి ఇంకో పక్క నుంచి మనం సెల్ ఫోన్ లో ఆడుకోవటం, లేకపోతే పక్క వాళ్ళని గెంటుకోవటం, తోసుకోవటం కదా, తినడం తాగటం ఇవన్నీ కూడా చాలా తప్పు. మనం కూర్చునేది గంటన్నరే, ఈ గంటన్నరలో మనం చాలా నెమ్మదిగా ఏసీకి నచ్చినట్లుగా మనం ఉండాలి. అంటే రోజంతా ఏసీకి నచ్చినట్లే ఉండాలి. కానీ ఇప్పుడు మనం పిలిచాం కదా, మర్యాదగా పిలిచాం, రండి ఏసయ్యా అని. రండి ఏసయ్యా అని పిలిచినప్పుడు మనం మర్యాద ఇవ్వాలా వద్దా కదా. కాబట్టి పిల్లలు ఇక నుంచి మనం ఇక్కడ కూర్చున్నంత సేపు కూడా తినడం తాగడం అవన్నీ మనం ముందు చేసేసుకుందాం. రోజంతా ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. కాబట్టి ఆ సమయం అంతా మన కడుపు నిండా తినేసి తాగేసి వాటర్ తాగండి ఇక్కడ కూర్చొని. కానీ మిగతాయి మాత్రం మీరు చెయ్యొద్దు. కొంతమంది చాలా అల్లరి చేస్తూ కూర్చుంటున్నారు. వాళ్ళందరినీ ఏసీ ఈరోజు చూశారు, రోజు చూస్తున్నారు, ఈ రోజు కూడా చూశారు. మరి మనం అలాగా కాకుండా ఏసఐకి సారీ చెప్పి, ఏసఐ ఇక్కడ నుంచి మేము చాలా జాగ్రత్తగా ఉంటాం ఏసఐ అని చెప్పి మనం చెప్దాం పిల్లలు. ఒకసారి కళ్ళు మూసుకోండి మీరందరూ, చేతులు జోడించండి. ఎవరైతే సండే స్కూల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తిస్తున్నారో ఏసఐకి నచ్చకుండా, వారందరూ కూడా ఇప్పుడు సారీ చెప్పాలి. ఏసఐకి సారీ చెప్పుకోండి. మీ మనసులో సారీ చెప్తే ఏసఐ దాన్ని ఓకే గాడ్ బ్లెస్ యూ అయ్యే ఏం కాదులే ఇక్కడ నుంచి సరిగ్గా కూర్చో అని చెప్తారు ఏసఐ. ఓకేనా పిల్లలు, నమ్ముతున్నారా మీరు? ఎంతమంది సారీ చెప్తారు ఏసఐకి? అందరు చెప్తారా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా అందరూ చెప్తాము అని అన్న వాళ్ళు చేయి చూపించిన వాళ్ళందరూ చక్క చేతులు జోడించండి, కళ్ళు మూయండి. మీ ప్రార్థన మీరు చేసుకోండి. ఏసయ్య మేము నిజంగా అటు ఇటు తిరుగుతున్నాం ఏసయ్య, మీరు ఉన్నారు అయినా మేము పట్టించుకోవట్లేదు ఏసయ్య, మమ్మల్ని క్షమించండి ఏసయ్య అని చెప్పేసి అడుగుదాం. నేను ప్రార్థన చేస్తాను, నాతో పాటు మీరు కూడా చేసుకోండి. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మేమందరము కూడా ప్రభా 4 గంటల నుంచి 5:30 వరకు, గంటన్నర మాత్రమే ప్రభా మరి నీ సన్నిధిలో ఉంటున్నాం. అయినా కూడా ఆ కాసేపట్లో మేము మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నాం తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. మేము సారీ చెప్తున్నాం ఏసయ్య. ఇక నుంచి ప్రభా రేపటి నుంచి మేము చాలా క్రమశిక్షణతో కూర్చోడానికి మీరే మాకు సహాయం చేయండి. సాతానుడిని మా పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాం ప్రభా. ఆ సాతానుడు మాతో అల్లరి చేపిస్తున్నాడు ఏసయ్య. ఇక నుంచి మేము సాతానుడిని మా ఇంట్లోకి రానివ్వం ఏసయ్య. మా కాళ్ళ క్రింద వేసి చితక త్రొక్కుతాం ఏసయ్య. మేమే గెలుస్తాం తండ్రి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన, మేము ఎప్పుడు కూడా అల్లరి చేయకుండా క్రమం జరుగుతున్నప్పుడు తినడం గాని తాగడం గాని కొట్టుకోవడం గాని ఇలాంటివి ఏమీ చేయకుండా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని మీరే దీవించమని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మీకు రేపటి నుంచి చాలా జాగ్రత్తగా కూర్చోండి. ఇప్పుడు నేను మీకు ఒక యాక్టివిటీ చూపిస్తాను. అక్కడ రాళ్ళు బౌండరీ పెట్టుకున్నారు అన్నాను కదా, వాళ్ళు సీనాయి కొండ దగ్గరికి వెళ్ళారు కదా, సీనాయి పర్వతం దగ్గరికి. ఓకే కనిపిస్తుందా ప్రజల, కనిపిస్తుందా? నీ వైపు కొంచెం దించండి, కొంచెం నీ వైపు పైకెత్తి అలా కొంచెం ఇంకొంచెం డౌన్ చేయి, కొద్దిగా డౌన్ చేయి. ఓకే పిల్లలు సూపర్ ఉంది కదా, పెట్టు అక్కడ పెట్టు, పెట్టినా పర్వాలేదు, ఇంకా ముందు ఉన్న రాళ్ళ దగ్గర పెట్టినా పర్వాలేదు. సూపర్ సూపర్ గా ఉంది, నాకు ఎక్కియాలనిపిస్తుందట కొండ. నాకు ఎవరు ఎక్కుతారు, ఎవరికి కావాలి? పిల్లలు చేస్తారా మీరందరూ కూడా? రేపు చేసుకొస్తారా? ఎక్సలెంట్, సూపర్ సూపర్ గా ఉంది కదా, వెరీ గుడ్. ఏమీ లేదు పిల్లలు, ఇదంతా పేపర్, ఇది ప్లేట్, దీక్ష మూత. రౌండ్ గా ఉండాలి కదా అందుకని దీక్ష మూత అన్నమాట. ఇది పేపర్స్ నలిపేసి నలిపేసి మళ్ళా వాటికి కొంచెం కలర్ వేస్తే అయిపోయింది. ఇదంతా ఏమి లేదు, లోపలంతా ఖాళీ. గ్లాస్ మీద ఒకటి, వేరే బాటిల్ మీద ఒకటి, అలా వేసి పేపర్ ఇలాగా అనేసి పెట్టాను అంతే. లోపలంతా ఏమీ లేదు, అంతా మామూలే. ఓకేనా పిల్లలు, మీరు అందరూ చెయ్యాలి కదా అందుకని చూపిస్తున్నాను.
ఇవన్నీ ప్లాస్టర్లు వేశాను, ఇదంతా కూడా ప్లాస్టర్స్. ఓకే, మీరు ఇంకా అద్భుతంగా చేయగలరు, చెయ్యండి. ఈ 10 కమాండ్మెంట్స్ ఇక్కడే ఇచ్చారనే విషయం మనకి తెలియాలి. సీనాయి పర్వతం ఇది ఓకేనా? వాళ్ళకి ముందు పెట్టక్క, అంతే అక్కడ పెట్టు. ఓకే పిల్లలు, మీరు మాత్రం అలాగా సిల్వర్ అలా డెక్షా మీద పోత మీరు వాడకండి. మీ దగ్గర ఏమైనా అట్ట ఉంటే దాన్ని పెట్టి వాడండి పిల్లలు, సరేనా? లేకపోతే అది మీరు పర్మనెంట్ ప్లేస్ లో మీరు దాచిపెట్టాలి కదా, కొన్ని సంవత్సరాలు మరి అలాగే ఉండిపోద్ది. మమ్మీ అప్పుడు నా డెక్షాకి మూతలేదు బాబోయ్ ఇచ్చేయండి అంటారు, మీకు అప్పుడు మీ కొండ పగిలిపోతుంది, సరేనా? అందుకని ఏం చేయాలా, మన కొండ జాగ్రత్తగా, సీనాయి పర్వతం జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఏం చేయాలి, ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకొని ఒక అట్ట తీసుకొని దాని మీద మీరు చేయండి. వండర్ఫుల్, చాలా చాలా బాగుంది. ఎంత మంది ఈ రోజు సీనాయి పర్వతం? అమ్మా మరి నిర్మలమ్మ, అయితే బర్త్డే కేక్ స్థల కింద అట్ట పారేయకుండా దాచుకుంటే ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. బర్త్డే కేక్ పిల్లలు సజెషన్ కదా, చాలా చాలా బాగుంది. ఈసారి మీరు దాచిపెట్టుకోండి పిల్లలు, కేక్ చాలా బాగుంది కదా. అమ్మా కేక్ అంతా తినేసిన తర్వాత అట్ట నాకేస్తారు, అట్ట నాకేసి పారేస్తారు. ఈసారి మీరు అట్ట కూడా పాడేయకుండా మనం దాచిపెట్టుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది, సరేనా? ఇప్పుడు మీరు ఏదైనా దేని మీద చేసేయండి, రేపొద్దున కేక్ మీరు కట్ చేసినప్పుడు దాని మీద మళ్ళీ మీరు అంటించుకొని జాగ్రత్త పెట్టండి. మనకి ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుద్ది కదా, అప్పుడు మీరు చక్కగా ఈజీగా చూపించచ్చు, సరేనా పిల్లలు? ఓకే, ప్రార్థన. ఓకే మరి అక్క, జోషువా జసింతా మరి చెప్తానా, ఇంగ్లీష్ లో వాళ్ళు రాలేదు, జాయిసి చెప్తాను అనుకుంది. లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో, సో లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో జాయిసి చెప్తుంది, తెలుగులో అన్నా గ్రేస్ వాళ్ళు చెప్తారు. ఓకే, అన్న వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ మంది పిల్లలు వాళ్ళు. ఓకే, ఉన్నారక్క? ఉన్నారు. నా వీడియో ఆన్ చేస్తారా? వీడియో ఆన్ చేయకపోతే వదిలేదు సార్, మేము ఎవరైతే అన్నా పిల్లలు చూడండి అంకుల్ దగ్గర స్క్రీన్ కలిసిపోతుంది. అది తీసేస్తా, వర్చువల్ వీడియో తీసేస్తాను, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేస్తా. అన్న దగ్గర బోల్ దొరుకుతాయేమో, బోల్ మంది చర్చ్ లో బర్త్డేస్ చేసుకుంటారు. అయ్యో నేను మొన్ననే పాడేశాను. పిల్లలు ఈసారి పాడేకండి, చాలా బాగుంది కదా ఐడియా, బాగుంది కదా పిల్లలు. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తారు ఈ ఐడియా వల్ల. మనం అక్కడ కొండ మిస్ అయిపోయి ఇప్పుడు కదా ఖచ్చితంగా సంపాదిద్దాం, సరేనా? ఎంత బాగుందో కదా, చక్కగా రౌండ్ గా ఉందో, ఒకసారి స్క్వేర్ లో వస్తుంది, దాన్ని దాచిపెట్టుకుందాం. నెక్స్ట్ టైం ఇంకొక ఐటమ్ తయారు చేయడానికి అన్నా ఉపయోగపడుతుంది కదా పిల్లలు. అందరు గుర్తు పెట్టుకోండి, ఏది కూడా పాడేయకండి, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. నెక్స్ట్ ప్రేయర్ విజయన్నయ్య. ఓకే పిల్లలు, కళ్ళు మూసుకుందాం అందరం, చేతులు జోడించి వీలైన వాళ్ళు మోకరించండి, ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం గల దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అన్నవాడు ఉన్నా మీకు వందనాలు. మీకు దేవా నాయన మరొక దినాన్ని మాకు ఇచ్చారు, నూతన ఆయుష్ను మాకు ఇచ్చినందు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదే కాల సమయం నుంచి ఇంతవరకు మమ్మల్ని మీకు ఆబ్దులో భద్రపడతారు, మ్యూజిక్ క్లాసులను తోడున్నారు, పిల్లలు చక్కగా మ్యూజిక్ నేర్చుకోవడానికి సహాయం చేశారు. అదేవిధంగా సాయంకాల సమయంలో సండే స్కూల్ ద్వారా పిల్లలు మరికొత్త విషయాలు నేర్చుకుని దేవానాయన నీ గురించి మంచి విషయాలు తెలుసుకుని నీలో మరింతగానే ఎదగడానికి నువ్వు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు. వాళ్ళు చేసిన హోంవర్క్స్ లోని దేవాన్ని నీ పట్ల ఉన్న ప్రేమతోనే దేవానాయన వాళ్ళు ఎంతో కష్టపడి ఇష్టపూర్వకంగా దేవానాయన హోంవర్క్స్ అన్ని చేస్తున్నారు తండ్రి. అందుబట్టి నీకు వందనాలు, వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవానాయన అనేకమైన టాలెంట్స్ వాళ్ళు ఉన్నాయి, వాటన్నిటిని దేవాన నీ ఉపయోగం నీకు నీరు దేవా నీ అవసరతల్లో నీ పరిచయాలు ఉపయోగించడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక లెసన్ చెప్పిన అక్కడ జ్ఞాపకం చేసుకుని దేవాన చక్కగా పిల్లలందరికీ అర్థం అవడానికి దేవానాయన సినాయి పర్వతం చెప్పగా దేవానాయన మా పిల్లలందరూ ఆ వాక్యాన్ని విని ఏమాత్రం గుర్చిపెట్టకుండా హృదయంలో దేవానాయన దీన్ని దాచుకుని చక్కగా వాళ్ళ జీవితాలు అలవాటు చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ సాయంకాలం మరొకసారి మమ్మల్ని రిసోర్స్ టీమ్ లో ఉన్న మమ్మల్ని పిల్లల్ని పిల్లల పేరెంట్స్ ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. మరి జూలై 14 కోసం ప్రతి ఒక్కరు సిద్ధపడుతుండగా దేవానాయన పిల్లలకి ఇచ్చిన ఫ్యాన్సీ డ్రెస్ లో చక్కగా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి. పాస్టర్ జ్ఞాపకం చేసుకోండి, అంకుల్కి ఇచ్చిన ఈ పరిచయం బట్టి నీకు వందనాలు దేవాన. మరి ఎంతో ఇష్టపూర్వకంగా స్టార్ట్ చేశాం ఇంతవరకు దేవానాయన, సుమారు 100 రోజులు దగ్గరలో ఉంటుండగా దేవానాయన ఇన్ని రోజులు మమ్మల్ని మీ కాబ్దలో భద్రపరిచారు,
కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పర్లోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్లు భూమియందు నెరవేరిన గాక, మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్ము శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము మహిమ బలము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom comes, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory forever and ever. Amen. Amen. Mana Tandri yokka prema, mana Rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోని సహవాసము శాంతి సమాధానములు బిడ్డలందరికి, వారి వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ముల అక్కచెల్లెలు బంధుమిత్రులందరికి, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ఓకే పిల్లలు, లీవ్ అయిపోండి. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఉండండి, లేదంటే లీవ్ అయిపోండి. చెప్పారు బర్త్డే ఉంది వాళ్ళ మమ్మీకి అని. రిమైనింగ్ పిల్లలందరూ లీవ్ అవ్వండి. ఓకేనా? ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే వాళ్ళు ఉండండి.